హలో గైస్, ఇవాళ నేను మీకు చెప్పబోయే స్టోరీ చాలా స్కేరీగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్టోరీ నేను చదివేటప్పుడే నాకే కొద్దిగా భయం వేసింది. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇలాంటి రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ స్టోరీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో మీరు ఏ స్టోరీని మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేపాల్లో మాది ఒక చిన్న గ్రామం. మా ఇంటి నుండి ఒక 50 మీటర్ల దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అది చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా అంటే ఆకులు రాలిపోయి అది నా చిన్నప్పటి నుండి ఈరోజు వరకు అలానే ఎండిపోయి ఉంది. అప్పట్లో మా అమ్మమ్మ దాని గురించి చెప్పిన స్టోరీ ఏంటంటే, చాలా ఏళ్ల కింద ఒక ఆయన తన భార్యను అలాగే 1 సంవత్సరం ఉన్న తన కూతురిని ఇద్దరిని చంపి రాత్రి 1 గంట సమయంలో ఆ మర్రి చెట్టు కింద కూర్చాడంట. అలా అప్పటి నుండి రాత్రి సమయంలో ఆ చనిపోయిన ఆవిడ తన బిడ్డను పడుకోబెట్టడానికి పాట పాడుతుందని చెప్పింది. ఈ సంఘటన జరిగినప్పుడు నాకు 15 ఏళ్ళు ఉంటాయి. ఏంటంటే ఒకరోజు రాత్రి పీడకలు రావడంతో నిద్రలో నుంచి లేచా. టైం చూస్తే 12:30 అయింది. సరే అని బాత్రూమ్ వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు నాకు ఎవరో చిన్నపిల్లల్ని పడుకోబెట్టడానికి పాట పాడుతున్నట్లు వినిపించింది. నాకు అర్థం కాలేదు, ఎందుకంటే మా చుట్టుపక్క ఇళ్లలో ఎవ్వరూ చిన్నపిల్లలు లేరు అని అనుకుంటూ సడన్గా నాకు మా అమ్మమ్మ చెప్పిన ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అప్పుడు వెంటనే నా రూమ్లోకి వెళ్ళి కిటికీలో నుంచి చూశా. ఓరి దేవుడా, అది చూసి షాక్ అయ్యారు. ఒక ఆవిడ వైట్ డ్రెస్ వేసుకుని తన చేతిలో పిల్లాన్ని పట్టుకుని తనను పడుకోబెట్టడానికి ఏదో పాట పాడుతూ ఆ మర్రి చెట్టు కింద కనపడింది. అది చూసి నేను చాలా షాక్ అయ్యా. తన ఫేస్ని చూద్దామని ట్రై చేశా, కానీ తన హెయిర్ మొత్తం ముఖంపై పడింది. ఒక 1/2 అవర్ తర్వాత తను పాట ఆపి నెమ్మదిగా ఏడుస్తున్న శబ్దం వచ్చి ఆ చెట్టు వెనక్కి వెళ్ళి మాయమైంది. నెక్స్ట్ డే నేను మళ్ళీ అదే టైంకి చూశా, సేమ్ అలానే పాట పాడి మళ్ళీ మాయమైంది. నాకు అనిపించింది ఏంటంటే తన జీవితంలో చేయాలనుకున్న పనులు చేయలేనన్న బాధ, అలాగే తన బిడ్డ మీద ప్రేమ కనపడింది. సో ఇది జరిగిన కొన్నాళ్ళకి మేము అక్కడి నుండి సిటీకి వచ్చేసాం. వచ్చి కూడా 15 ఇయర్స్ అయి ఉంటుంది. బట్ నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న లోకల్ పీపుల్ని ఆ చెట్టు గురించి అడిగినప్పుడు ఇప్పుడు కూడా చెట్టు దగ్గర కొన్నిసార్లు అలానే పాట పాడుతున్నట్లు వినిపిస్తుంది అని చెప్పారు. సో స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.